ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో పాఠశాలల బంద్ ను మాళమహానాడు జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు విజయవంతంగా నిర్వహించారు. ముందుగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసనగా బస్టాండ్ సర్కిల్ లో మానవహారం చేపట్టారు. పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలను మూసివేయించారు. అనంతరం పట్టణ వీధుల్లో ఎస్సీ వర్గీకరణ విడుదల చేయాలి, అంబేద్కర్ వారసులం న్యాయానికి పుత్రులం అంటూ నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో వర్గీకరణను వ్యతిరేకిస్తూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరిద్దామా, వర్గీకరణ చేసుకుంటూ పోదామా అని ప్రశ్నించారు. 341 ఆర్టికల్ ను సుప్రీంకోర్టు పునః పరిశీలించాలని, ఎస్సీ వర్గీకరణ తీర్పును సుప్రీంకోర్టు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ భారత బంధు తరఫున మేము నిర్వహించినటువంటి ఈ నిర్వహణను మీరు కూడా పై అధికారులు సిఫారసు చేయాలని బంధు ప్రకటిస్తూ ఉన్నాము. ఎందువల్ల అనగా, నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తిని అడ్డు పెట్టుకుని ఎస్సీ వర్గీకరణ చేయాలనేసి పాటుపడుతూ ఉన్నారు. ఇందులో సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి అనుగుణంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయమని మేము ప్రశ్నిస్తున్నాము. ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు బంధుకు పిలుపునిచ్చారంటే కారణం ఒకటే, అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం పోదామా, వర్గీకరణ చేసుకుంటా పోదామా అనేది సమస్య. భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ప్రకారం పోదామని ఈ మాలలందరూ ఏకపరుస్తున్నారు. దయచేసి ఢిల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రతి స్టేట్ వరకు అలాగే పోవాలని కోరుకుంటున్నాము. మిత్రులారా, చెన్నై కమిషన్ ఇచ్చినటువంటి దాన్ని 341 ఆర్టికల్ ప్రకారం ఉపకూలాలు ఆయా రాష్ట్రాలు చేపట్టడం కుదరదు అని చెప్పి చెప్పింది. అయితే ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్మానం ప్రకారం, తీర్పు ప్రకారం 7 జడ్జీల్లో 6 ఈ వర్గీకరణ ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చు అని ఇవ్వడం అనేది సరికాదని సుప్రీంకోర్టు ఈ విషయాన్ని పునః పరిశీలించాలని కోరుకుంటూ ఈరోజు భారత బంద్ ని సహకరిస్తూ సూళ్లూరుపేటలో భారీగా భారత బంద్ నిర్వహించడం జరిగింది. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ A+ MBA అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU ఇయర్ రిజల్ట్స్, 10 ప్రతిభ అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ AP, ఆల్ రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు. అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్. బీటెక్ కోర్సెస్, CSE, CSE AI, CSE DS, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B-Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.